కష్ట సుఖాలు ప్రకృతిలో ఋతువుల వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి, ఉండవలసినన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన సమయానికే పోతాయి. అందాక మనం చేయవలసింది ప్రయత్నం మాత్రమే. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది, ఆ ఆశ వెనకాల ఓ ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనలలో ఏదో సాధించాలన్న ఆశయం ఉంటుంది, ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది, ఆ ఆచరణ వెనకాల అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో, నిన్ను నువ్వు ఓదార్చుకో, సంతోషంగా గడపగలవు. చదువుందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువుకున్నా లేకున్నా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడమే కాదు, నీలో ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకుని మరలా నిన్ను నువ్వు కొత్తగా నిర్మించుకోవడం కూడా. అనుభవం నేర్పిన పాఠాలకు విలువెక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలెక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మండుతున్న చెట్టుపైన ఏ పక్షి వాలదు, అలాగే కోపంతో రగిలిపోతున్న వాడి దగ్గరకు సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. బాధని గుర్తు చేయని మనుషుల మధ్య బ్రతకడం అంటే అంతకు మించిన స్వర్గం ఏముంటుంది? నీ కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, నీ బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, నీ కష్టాలు ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ నీ తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. నీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు కాస్తంత మౌనంగా ఉండు. ఆ సమయాన నీ నోటి నుంచి వచ్చేవి మాటలు కావు, మారణాయుధాలు. అవి నీ ఎదుటివారి మనసును ముక్కలు ముక్కలుగా చేస్తాయి. జాగ్రత్త, మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు ఎప్పుడూ బాధపడుతున్నారంటే అదే మన గుణం. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని నీకు అనుకూలంగా ఉపయోగించుకో. ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద భయపడుతూ చేతులు కట్టుకుని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందే. తోడుగా ఎవరో వస్తారని ఎదురుచూస్తే జీవితంలో చాలాసార్లు ఆగిపోక తప్పదు. ఒకరిని అభిమానించడంలో తప్పులేదు, కానీ తను ఏం చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు. జీవితంలో మంచి వారి కోసం చివరి వరకు అన్వేషించొద్దు. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చునేమో. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వకుండా గౌరవాన్ని ఆశించడం అవివేకమే అవుతుంది. కష్ట సమయంలో కూడా సానుకూలంగా ఆలోచించే వ్యక్తికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. జీవితాన్ని జీవించడం చాలా సులభం, కానీ మనం చేసే పనులతో అది మరింత కష్టమవుతుంది.